ప్రస్తుతం చెరువు సబ్స్టేషన్ ప్రభుత్వ భూములు కబ్జాదారుల చేతిలోకి. ఈరోజు సిపిఎం పార్టీ రంగశాయిపేట ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం బృందంతో కలిసి ఏరియా కార్యదర్శి మాలోత్ సాగర్ బెస్తం చెరువుకు సంబంధించి శిఖం భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించిన 241వ సర్వే నెంబర్ గల భూములు తిమ్మాపూర్ శివార్లో సుమారు 105 ఎకరాల భూమి ఉండాలి. ఈ 105 ఎకరాల్లో 2 ఎకరాల భూమిని సబ్స్టేషన్కి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. మిగతా 103 ఎకరాలు చెరువు శిఖం కింద ఉండాలి. కానీ 2 ఎకరాలు సబ్స్టేషన్కి కేటాయించినంత కూడా కొంతమంది వ్యక్తులు, రాజకీయ పలుకుబడి కలిగిన వాళ్ళు సబ్స్టేషన్ భూమిని సైతం రాత్రికి రాత్రే కనిలు ఏర్పాటు చేసి చుట్టూ బౌండరీలు ఉన్నా కూడా బౌండరీలను తొలగించి దర్జాగా ఆ భూమిని అంతా కూడా కబ్జా చేసి డోజర్లతో కంపనంతా కూడా తొలగించి పట్టపగలు ప్రజలందరూ చూస్తుండగా ఆ భూమిని అనుభవిస్తున్నారు. ఈ ప్రభుత్వం మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ ప్రభుత్వం చివరికి ఎవరికి దాసోహం పలుకుతుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకే సిపిఎం పార్టీ ఈ నగరంలో పెద్దదవుతున్న భూములను, ప్రభుత్వ భూములను కూడా కబ్జా అవుతూ ఉంటే మేము సర్వేలు చేసి ప్రభుత్వ భూములను కాపాడాలని, పరిరక్షించాలని చెప్పేసి అనేక మార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినాము. ఈ చుట్టుప్రక్కన ఉన్న భూములన్నీ కూడా ఇదే పద్ధతులలో బెస్తం చెరువు భూములని బడాబాబుల చేతుల్లో కబ్జా అవుతూ ఉన్నాయి. వీటిని కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారుల మీద ఉన్నది. అట్లాగే సబ్స్టేషన్ భూములు కబ్జా అవుతుంటే కరెంటు అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు హాయిగా ఉంటున్నారు. ఈ భూములు కాపాడాల్సినది బాధ్యతలో విద్యుత్ అధికారులు కూడా లేరు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు వీరందరూ ఎవరికి కొమ్ము కాస్తున్నారు అని. అందుకే ప్రభుత్వం వెంటనే ఈ భూములను కాపాడాల్సిన అవసరం ఉంది. బౌండరీస్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నా అన్నీ తీసేసి ప్రైవేట్ వ్యక్తులు దర్జాగా బౌండరీస్ లోపలికి కబ్జాలకు చేస్తున్నారు. ఈ భూముల మీద వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని, స్థానిక ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు కూడా జోక్యం చేసుకొని ఈ భూములను కాపాడాలని కోరుకుంటున్నాము. ఒకవేళ మీరు కాపాడలేని ఎడల సిపిఎం పార్టీ తరపున మేము రంగంలోకి దిగి ప్రజలను సమీకరించి ఈ భూములను మేమే కాపాడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఏరియా కమిటీ సభ్యులు గణపాక ఓదలు, మాలోతు ప్రత్యూష, సాంబమూర్తి, సోషల్ మీడియా కార్యదర్శి గజ్జ చందు మహేష్ మరియు పార్టీ శాఖ కార్యదర్శులు రాజు మల్లయ్య, చరణ్, వెంకటలక్ష్మి, జ్యోతి, నజియా, ఉదయశ్రీ, దీప, రాణి, స్వప్న, రాధిక, ప్రేమలత, అనిత, అనిల్, మౌనిక మరియు సునీత ప్రజాసంఘ నాయకులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా ప్రతినిధి నవీన్ కుమార్ స్పెషల్ రిపోర్ట్. సిపిఎం పార్టీ రంగశాయిపేట ఏరియా కమిటీ సిపిఎం బృందం నాయకత్వాన బెస్తం చెరువు కింద ఉన్నటువంటి శిఖం భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించిన 241 సర్వే నెంబర్లో తిమ్మాపూర్ శివార్లో సుమారు 105 ఎకరాల భూమి దీని కింద ఉండాలి. ఈ 105 ఎకరాల్లో 3 ఎకరాల భూమి సబ్స్టేషన్ కింద ప్రభుత్వం కేటాయించడం జరిగింది. 102 ఎకరాలు చెరువు శిఖం కింద శిఖం భూమి ఉండవలసిన అవసరం ఉంది. కానీ 3 ఎకరాలు కేటాయించిన సబ్స్టేషన్ భూమిని అంతా కూడా కొంతమంది వ్యక్తులు, రాజకీయ పలుకుబడి కలిగిన వాళ్ళు సబ్స్టేషన్ భూములను సైతం రాత్రికి రాత్రే కనీలు ఏర్పాటు చేసి చుట్టూ బౌండరీ ఉన్నా కూడా బౌండరీని అన్నింటినీ కూడా తొలగించి దర్జాగా యథేచ్ఛగా ఈ భూమిని అంతా కూడా కబ్జా చేయడానికి డోజర్లతోటి పెరిగిన కంపనంతా సాఫ్ చేసి ఇంత పట్ట పగలు ప్రజలందరూ చూస్తుండగా కబ్జాదారులు ఇంత దర్జాగా అనుభవిస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఎంత నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తూ ఉందో, ఈ ప్రభుత్వం ఎవరికి ఈరోజు దాసోహం పలుకుతూ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకే సిపిఎం పార్టీగా ఈ నగరంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ స్థలాలన్నింటినీ కూడా కబ్జా అవుతూ ఉంటే వాటిని పరిరక్షించాలని చెప్పేసి, కాపాడాలని చెప్పేసి అనేక మార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములన్నీ దర్జాగా ఇదే పద్ధతిలో ఈ బెస్తం చెరువుకు సంబంధించిన భూములన్నీ కబ్జా అవుతూ ఉన్నాయి. వీటిని కాపాడవలసిన బాధ్యత రెవెన్యూ అధికారుల మీద ఉంది. అట్లాగే సబ్స్టేషన్ భూములు కబ్జా అవుతూ ఉంటే
కరెంట్ అధికారులు కూడా నిమ్మగ నీరెత్తనట్టు వ్యవహరిస్తా ఉన్నారు. ఈ భూముల్ని కాపాడుకునే పరిస్థితుల్లో విద్యుత్ శాఖ వాళ్ళు కూడా లేరంటే దీని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎవరి కొమ్ము కాస్తా ఉన్నారు. అందుకోసమే వెంటనే ప్రభుత్వం ఈ భూములన్నింటినీ కాపాడాల్సిన అవసరం ఉంది. బౌండరీస్ అన్ని ఏర్పాటు చేసి ఉన్నా కూడా వీటన్నింటినీ కూడా ధ్వంసం చేసి ఈ బౌండరీస్ లోపలికి కూడా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఈ కబ్జాలు చేస్తూ ఉంటే ఇంత చోద్యం చూడడం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి భూముల మీద వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి. స్థానిక ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు జోక్యం చేసుకొని ఈ భూముల్ని వెంటనే కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు కాపాడలేని పరిస్థితి ఉంటే ప్రజలందరినీ సమీకరించి ఈ భూములన్నింటినీ మేమే కాపాడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నా. నా పేరు సాగరు, సిపిఎం పార్టీ రంగశాయిపేట ఏరియా కమిటీ కార్యదర్శిని. సబ్ స్టేషన్ భూములు కబ్జా సహకరిస్తున్నా విద్యుత్ శాఖ, నిద్రపోతున్న విద్యుత్ అధికారులు, సబ్ స్టేషన్ భూములన్నీ కబ్జా.